అందరికీ నమస్కారం భారత్మాతకి జై ఈ వీడియో ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ వరద సంబంధించి పదివేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి దాని మీద నా ఒపీనియన్స్ తెలియజేయాలనుకుంటున్నాను పేద ప్రజలకి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి ఈ పదివేల రూపాయలు ఏదైతే పంచిపెడుతున్నారో టిఆర్ఎస్ గవర్నమెంట్ అంతా ఒక ఫేక్ స్కామ్ అది కోవిడ్ కరోనా వచ్చినప్పుడు ఒక పేదవాడిని ఆరోగ్యశ్రీలోకి తీసుకువెళ్లకుండా వాళ్ళ సొంత ఖర్చులు కట్టుకుని ప్రతి పేదవాడు సుమారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షల దాకా వాళ్ళు ఖర్చు పెట్టుకున్నప్పుడు ఆదుకోలేని ప్రభుత్వం కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టే ఈ లేని ఒకటి కపట ప్రేమ చూపిస్తున్నారు ఒకటి రెండోది కోవిడ్ టైంలో గత ఆరు నెలల నుంచి మనకు వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్లులు ప్రతి నెల ఐదు వందల రూపాయలు వచ్చే బిల్లు సగటున ఐదు వందల రూపాయలు వచ్చే బిల్లు ఐదు వేలు ఆరు వేలు పదివేలు కట్టించుకుంది గవర్నమెంట్ సో మన పైసలు తీసుకొని మనకే మళ్ళీ రిటర్న్ ఇస్తున్నారు అది కాళేశ్వరం ప్రాజెక్టు నలభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టు సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టింది నలభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టు సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టింది ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి పోయింది మన డబ్బులే ప్రజల్లాగా మనం కట్టిన ట్యాక్సులు తీసుకుని మళ్ళీ కేవలం పది రూ రూపాయలు ఏదో ముఖాన్ని కొట్టినట్టు కొడుతున్నారు వాళ్ళు ఇంకోటి కేవలం జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధికేనా ఈ సహాయం వరంగల్లో వచ్చిన వరదలు ప్రతి రైతు వాళ్ళ పొలాలన్నీ పోయినాయి వాళ్ళకి ఇయ్యారా కేవలం ఎలక్షన్ గిమ్కి మాత్రమే ఇది మన దగ్గర కరెంటుకి పైసలు తీసుకొని మళ్ళీ మన డబ్బులు మనకిస్తున్నారు కోవిడ్ అప్పుడు మనం హాస్పిటల్ కట్టిన పైసలు అన్నీ వాళ్ళకి పోయి మళ్ళీ మనకిస్తున్నారు అది పదివేలు వాళ్ళ వాళ్ళ ఏజెంట్లు ఆ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు వాళ్ళ వాళ్ళ మనుషులను ఎన్నుకొని పదివేలు ఇస్తున్నారు కొన్ని కొన్ని డివిజన్లో తెలియని వాళ్ళకి రెండు వేలు ఐదు వేలు ఇచ్చి కూడా చాప్టర్ క్లోజ్ చేస్తున్నారు ఇది ప్రభుత్వం చిత్తశుద్ధి జిహెచ్ఎంసీ ఎలక్షన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఎంత దుస్థితికి దిగజారిందంటే భయం పట్టుకొని ఇక జనాలని ఏం చేయాలని ఆయన అనుకొని ఈ పదివేలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పని చేస్తున్నారు కావున ప్రజలారా మీరు కూడా ఇది గమనించాలి మనం అంటే ఎప్పుడూ నీతికి నిజాయితీకి నిలబడేది ఒక పేదవాడు మధ్యతరగతి వాడే సో మనందరం సంఘటితంగా ఉండి ఈ కుయక్తులన్నీ చూడవలసిందిగా నా మనవి జై హింద్ మట్టా సురేష్ జై హింద్